హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ అండి. ఈరోజు అయితే నేను చేయబోయే వీడియో వచ్చేసి ఎల్లమ్మ పట్నాలు ఫుల్ వీడియో అన్నమాట. ఫుల్ వీడియో అంటే 4 డేస్ చేస్తారు. అది 4 డేస్ ఏమేమి చేస్తారు అనేది చెప్తాను. ఫస్ట్ డే అండి ఇది. ఫస్ట్ డే ఈరోజు అయితే ఫస్ట్ పోషమ్మ బోనాలు తీస్తారనమాట. ఇది ఓన్లీ ఎల్లమ్మ పట్నాలు అనేది గౌడ్స్ మాత్రమే చేసుకుంటారు. సో ఇదంతా కూడా మా ఊర్లో ఉండే గౌడ్స్ అన్నమాట. ఫస్ట్ మొదటి రోజు అయితే పోషమ్మ బోనాలు అయితే తీస్తారు మా ఊర్లో. సో ఫస్ట్ నేను కూడా ఇదే ఫస్ట్ టైం అండి, బోనం ఎత్తుకోవడం కూడా ఇదే ఫస్ట్ టైం అన్నమాట. సో నాకు తెలిసినంత వరకు నేను ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఐఎమ్ సో సారీ అండి. నాకు తెలిసినంత వరకు అయితే నేను ఖచ్చితంగా చెప్పేస్తానన్నమాట. సో ఫస్ట్ అయితే సో ఇప్పుడైతే మా ఇంట్లోకి వచ్చేసారనమాట వీళ్ళు. ఫస్ట్ వీళ్ళు బోనం ఎత్తుతారు మనకి. సో తర్వాత మనం ఎత్తుకొని బయటికి రావాలన్నమాట. ఆల్రెడీ ఊర్లో దాదాపు అందరూ వస్తుంటారు. మాకు పోషమ్మ గుడి ఏంటంటే దగ్గరనే ఉంటుంది, అందుకనే మాది లాస్ట్లో వస్తుందన్నమాట. మా తర్వాత ఒక 5-6 హౌసెస్ ఉంటాయి అంతే. సో తర్వాత మాకే అన్నమాట. ఇప్పుడు ఫస్ట్ అయితే నేను పోషమ్మ బోనం ఎత్తుతున్నాను. ఇదే ఫస్ట్ టైం అండి, నాకు ఇంతవరకు అయితే ఎక్స్పీరియన్స్ కూడా లేదన్నమాట. జస్ట్ ఇదే ఫస్ట్ టైము. మా అత్తమ్మ కూడా లేదన్నమాట. మేమే ఎత్తుకోవాలి, నేను మా ఆడబిడ్డ కాసేపు, నేను కాసేపు ఎత్తుకున్నాము. అంటే ఫాస్ట్గా వెళ్ళిపోయారన్నమాట. కొంతమంది ఏంటంటే కొంచెం లేట్గా వెళ్తూ ఉంటారు, అంటే దేవుళ్ళు వస్తూ ఉంటారు, కొంచెం టైం ఎక్కువ పడుతూ ఉంటుంది. బట్ మేము ఎత్తుకున్నందుకు ఏమో తెలియదు కానీ కొంచెం ఫాస్ట్గానే వెళ్ళిపోయామన్నమాట. అండ్ ఫుల్ ఎండ ఉందండి, మస్తు ఎండలో బయలుదేరామన్నమాట. 12 అలా బయలుదేరామన్నమాట. చాలా ఎండ కొడుతుంది, అందుకనే కొంచెం కొత్త సాంగ్స్ అయితే తెచ్చుకొని వేసుకున్నాము. సో ఇదైతే ఫస్ట్ డే అండి. ఇంకా సెకండ్ డే వచ్చేసి ఇది రెండవ రోజు. రెండవ రోజు ఏంటంటే పుట్టకు నీళ్లు పోస్తారనమాట. అంటే ఎల్లమ్మ తల్లి పుట్టలో ఉంటుంది. సో బయటికి రావడానికి నీళ్లు పోస్తారు. సో దానికి మనము బిందెకి కంకణం కట్టి మనం వాటర్ తీసుకోవడానికి వెళ్ళాలన్నమాట. మాకు ఇక్కడ పోషమ్మ గుడికి వాగు దగ్గరలోనే ఉంటుంది, చేలమ్మ గుడికి వాగు దగ్గరలోనే ఉంటుంది. సో అందుకనే మేము వాగు దగ్గరికి వెళ్ళి వాటర్ అయితే తీసుకుని వచ్చామన్నమాట. ఇదే ఫస్ట్ టైం అండి, నేను రెండవ రోజు కూడా వెళ్ళి పుట్టకు నీళ్లు పోసి అంత తెలియడం నాకు ఫస్ట్ టైం ఇది. సో అందుకనే రెండో రోజు కూడా వెళ్ళామన్నమాట. రెండో రోజు అయితే ఇలా వాటర్ పోస్తారనమాట. సో మనకి ఇక్కడ వాగు ఏది దగ్గర ఉంటే అక్కడ తీసుకొస్తారు. మాకు ఇక్కడ వాగు దగ్గరనే ఉంటుంది. సో అందుకనే వాగులో నుంచి వాటర్ తీసుకొచ్చి పుట్టకైతే పోస్తామండి. సో అదే రోజు ఇంకొకటి ఏంటంటే బయట పుట్టలో నీళ్ళు పోసడం అయిపోయాక లందా ఉంటుంది. లందా అంటే మీకు ఐడియా ఉందో లేదో, సో లందా అంటారు. లందాలకు వెళ్ళి కూడా బయటికి రావాలని అక్కడ కూడా కొంచెం పూజ చేస్తారు. అది కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. సో అందుకి వెళ్ళి కూడా అదే సెకండ్ డేనే అది కూడా చేస్తారన్నమాట. లందాలకు వెళ్ళి బయటికి రావడానికి ఒక పూజ అనేది చేస్తారు. సో అది వీడియో నేను క్లిప్ అనేది ఒకటి యాడ్ చేస్తాను చూడండి. సో ఇది కూడా రెండవ రోజు చేస్తారు, ఇదేనండి. సో ఇందులోకి వెళ్ళి కూడా బయటికి రావాలి అనేసిగా ఎల్లమ్మ తల్లి బయటికి రావాలనేసి చేస్తారన్నమాట. ఇది కూడా సేమ్ డే సెకండ్ డేనే చేస్తారు. సో ఇలా మనకి ఫస్ట్ డే సెకండ్ డే అనేది ఇవి రెండు జరుగుతాయన్నమాట. నెక్స్ట్ థర్డ్ ఎల్లమ్మ బోనాలు తీస్తారు. బోనాలు ఎలా ఆడుతారని మా అత్తమ్మ చెప్తుంది చూడండి. బోనాలు చేస్తాను, నువ్వు అడుగు. అత్తమ్మ ఇది ఏం బోనం? ఇది పోషమ్మ బోనాలు అయినాయి. ఆదివారం నాడు పోషమ్మ బోనాలు అయినాయి. బెల్లన్నం పాలు పోసి వండుకున్నాం. ఇప్పుడు ఎల్లమ్మ బోన వండినాం. పసుపు వేసి అండినాం, పసుపు వేసి అండినాం. ఇక ఈ ఆకాకులతోటి ఇది డెకరేషన్ చేయాలి. ఇలా రెండో కుండలు ఏముంటాయి? ఈ రెండో కుండల పెరుగు పోసినాం, పెరుగు పోయాలి. ఇప్పుడు అంటే పెరుగు ఉన్నాయి, అలా పెరుగు ఉంటుంది. ఇప్పుడు 8 బోనాలు పోతున్నాయి. దీపం ముట్టలేదు, దీపం ముట్టిస్తాం. అవేంటి అవి? ఇవి కొబ్బరికాయ నూనె, ఒకరు ఖర్జూర పండ్లు, ఇప్పుడు కాను ఈ దేవునికి ఒడి బియ్యం పోస్తాం. ఒడి బియ్యం పోతాం, ఎలా అవుతారు? ఒడి బియ్యం పోయాలి. దీపం కూడా ముట్టిస్తాం, ముట్టియాలి. ఇంకా బోనాలు రాలేదు, వచ్చినాక ముట్టిద్దాం అనుకుంటాను. బయలుదేరుతాను. స్టార్ట్ అయినాక ఇక్కడ దీపం ముట్టించి బయలుదేరుతాం. బయలుదేరుతాం. తర్వాత వాళ్ళు వస్తున్నారన్నమాట, అంటే బోనాలు ఎత్తుకొని ఊళ్ళో నుంచి వస్తున్నారు. సో అందుకని మా అత్తమ్మ దీపం అయితే పెట్టేసింది. సో చూడండి, ఇక్కడ ఆల్రెడీ అన్నీ జరుగుతున్నాయి. మాకు పోషమ్మ బోనాలలో ఇలా అంటే తొందర అయిపోయింది ఎండ, కాబట్టి కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోయాము. ఇది ఈవినింగ్ టైమే కాబట్టి చాలా లేట్ అవుతుంది. సో మేము బయలుదేరేసరికి దాదాపు 9 అలా అయ్యిందనమాట. అక్కడికి వెళ్ళేసరికి 12 అలా అయిపోయింది. సో ఇదైతే ఇలా జరుగుతుందో చూడండి.
నెక్స్ట్ అయితే మాకు మా ఇంట్లో కూడా బోనం అయితే ఎత్తారనమాట వాళ్ళు. సో ఇది మూడవ రోజు ఎల్లమ్మ బోనాలు తీస్తారు. సో చూడండి, ఇప్పుడు కూడా ఎల్లమ్మ గుడి అయితే చాలా లాంగ్ ఉంటుందండి, చాలా చాలా దూరం ఉంటుంది. సో అందుకని నేను కాసేపు, మా అత్తమ్మ కాసేపు, కాసేపు మా మమ్మీ కూడా ఎత్తుకుందన్నమాట. సో అప్పటికి వెళ్ళేసరికి 12 అలా అయింది అక్కడికి వెళ్ళేసరికి. సో జస్ట్ అలా బోనం ఎత్తి, బోనం పెట్టేసి వచ్చేసారు. యాక్చువల్గా అయితే నైట్ అంతా కూడా కథ చెప్తూ ఉంటారు, బట్ అప్పటికే చాలా లేట్ అయిపోయింది కాబట్టి కథ కూడా ఏం చెప్పలేదన్నమాట. సో జస్ట్ అక్కడ బోనాలు పెట్టేసి మళ్ళీ వచ్చేసాం మేము. సో ఇలా బాగా హడావిడిగా వెళ్ళిపోతారండి, అంటే నైట్ కాబట్టి కొంచెం ఎక్కువ టైం పడుతుంది, చల్లగానే ఉంటుంది కాబట్టి పెద్ద లిస్ట్ అనిపించదు, కానీ ఎక్కువసేపు నడవలసి వస్తుంది అన్నమాట. చాలా ఎత్తుకునే వాళ్ళకి చాలా కష్టమైపోతుంది. ఇది వచ్చేసి లాస్ట్ డే అండి, మూడవ రోజు బోనాలు ఎత్తుతారన్నమాట. సో నెక్స్ట్ నాలుగవ రోజు అండి. నాలుగవ రోజు ఏంటంటే పట్నం వేసి ఒడ్బియ్యం పోసి బలి ఇస్తారన్నమాట. సో బలి అలాంటి వీడియో ఏం తీయలేదు నేను, జస్ట్ పట్నం వేసే వీడియో అయితే చూస్తాను. పట్నం అంటే మీకు తెలిసే ఉంటుంది కదా, పట్నం అంటే పెళ్ళి చేయడం అన్నమాట. సో ఎల్లమ్మ తల్లికి పెళ్ళి చేసేసి ఒడ్బియ్యం పోసేసి పంపిస్తారన్నమాట, లాస్ట్కి బలి ఇచ్చేస్తారు. ఇది నాలుగవ రోజు వస్తుందండి. సో నాకు తెలిసినంత వరకు చెప్పాను నేను మీకు, మీకు ఇంకేమైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, అండ్ పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మేమైతే బోనాలు పెట్టేసి నైట్ మార్నింగ్ వచ్చామన్నమాట. మార్నింగ్ వచ్చేసరికి పట్నం వేస్తున్నారు అప్పుడే. సో పట్నాలకు అయితే అందరానికి వచ్చామన్నమాట. మార్నింగ్ 8 రమ్మన్నారు, కానీ మేము వచ్చేసరికి దాదాపు 10-11 అలా అయిందనమాట. అయినా అప్పటికి ఇంకా ఏమైపోలేదు. సో పట్నం వేసేసారు, అండ్ నెక్స్ట్ ఒడిబియ్యం పోసాం మేము కూడా. సో ఒడిబియ్యం పోసేసి నెక్స్ట్ బలి ఇచ్చేసారనమాట. బలి వీడియో అయితే నేను ఏం తీయలేదండి. సో నెక్స్ట్ ఇలా కాసేపు కూర్చున్నాం మేము. సరే ఇంకా బోనం ఎత్తుకొని ఇంటికి వెళ్ళిపోయామంట బలి అయిపోయాక. ఓకే, థ్యాంక్ యూ.